ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఓటు కోసం వచ్చే భాజపాను ఓటర్లు నిలదీయాలన్నారు. పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న హామీని మోదీ సర్కార్ మరిచిందన్న ఆయన డబ్బులు వస్తే భాజపాకి, రాకుంటే కాంగ్రెస్ కు ఓటేయాలని సూచించారు. రైతుల విషయంలో భారాసా నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రతి రైతుకి రైతు బంధు రైతు భరోసా పేరుతో ఏదిస్తుందో మీకు ఇవాళ ఎకరానికి 5000 పడుతున్నాయి, రేపు ఏదిస్తుందో 7500 రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పండి. అరే రైతు బంధు అచ్చిరుడే నాకు అయిపోండి. మొన్న ఎన్నికల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా చెప్పారు కాంగ్రెస్ పార్టీ. రేపు పునాస కొత్త అప్పు కావాలి, నీకు పెట్టుబడి కావాలి, మీరు చెల్లించాల్సిన ఒక రుణం ఏదిస్తుందో బ్యాంకు మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ వైపు వెళ్ళి ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రాష్ట్ర బంధు చెల్లించే విధంగా రేవంత్ రెడ్డి గ్యారెంటీ.